ఈ రోజు వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఈ రోజు మనతో పాటు వినాయకుడిని నిమజ్జనానికి సంబంధించిన ముచ్చట్లు చెప్పడానికి మనతో పాటు స్టూడియోలో పాపారావు ఉన్నారు. పాపారావుతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ పాపారావు. నమస్తే అండి. గాయ్ గాయ్ గణేష. ఎలా ఉన్నావు? ఏం చెప్పాలండి, గణేషుడు వెళ్ళిపోతున్నాడు, నాకేమో ఏం అర్థం కావట్లేదు. అవునా? ఇప్పుడు వస్తున్నావు కదా, ఎటు సైడ్ నుంచి వచ్చావు నువ్వు? నేను సరుడు నగర్ నుంచి వచ్చాను. అవునా? మరి బాలాపూర్ గణేష్ని, ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నావా? దేవుడా, ఏమైంది? దర్శించుకుంటూనే ఉన్నాను. దర్శించుకుంటున్నాను అంటే రోజుకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దూరం నుంచి దేవుడా గణేషా ఈరోజు బాగుండాలి అందరికీ నాకు అని కోరుకుంటున్నాను. అంటే కాసేపట్లో నిమజ్జనం జరుగుతుంది కదా, అందుకని దర్శించుకొని వచ్చావా అని అడుగుతున్నా. నిన్న వెళ్ళాను. ఏమైంది? నిన్న కాదు, ఆదివారం వెళ్ళా, దర్శించుకున్నా. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే దర్శించుకున్నావు లేదా? దర్శించుకోవడానికి వెళ్ళాను. గణేష్ హైట్ ఎంత నీకు? ఖైరతాబాద్ గణేష్ హైట్ ఎంత తెలుసా? 70 అడుగులు. మరి గణేష్ చూసావా ఆదివారం పూట? ఆదివారం చూడడానికి వెళ్ళాను, కావలు కిట్టలు ఎక్కుపోయాను. ఎందుకు? 70 అడుగులు గణేష్ చూడడానికి 7 లక్షల మంది వచ్చారు. 7 లక్షల మంది వచ్చారా? మరి నువ్వేం చేసావు? దారి తక్కిపోయాను. దారి తప్పోయావు? ఎలా వెళ్ళావు అసలు నువ్వు అక్కడికి? హుస్సేన్ సాగర్ నుంచి మెట్రోలో వెళ్ళాను. హుస్సేన్ సాగర్ నుంచి మెట్రో లేదు కానీ నువ్వు ఎలా వెళ్ళావు? దాచుకుంటూ వెళ్ళాను. ఎక్కడికి? గణేషుడి దగ్గరికి. ఎక్కడ? ఖైరతాబాద్ గణేషుడి దగ్గరికి. చూసావు? చూసాను గురు. మొక్కుకున్నాను గురు. వెరీ గుడ్. సరే పాపారావు, ఇప్పుడు వచ్చావు కాబట్టి నువ్వు దారిలో నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, ఎలా జరుగుతున్నాయి? గాలాకూరు గణేషుడు వస్తున్నాడా? వస్తున్నాడు. స్టార్ట్ అయ్యాడా? ఇందాకే ఏలం అయింది, స్టార్ట్ అవుతుంది. ఎంత నుంచి వస్తున్నాడు? 21 కిలోమీటర్లు. ఓమా, 21 కిలోమీటర్ల నుంచి బాలాపూర్ గణేష్ వస్తున్నాడా? మరి ఎంతసేపు పట్టవచ్చు? సాయంత్రం 8 అవ్వచ్చు. మరి ఖైరతాబాద్ గణేషుడి పరిస్థితి ఏంటి? ఖైరతాబాద్ గణేషుడు కూడా నిజంగా తొందరగానే స్టార్ట్ అయ్యాడు, వస్తూనే ఉన్నాడు. మరి మిగతా గణేషుల పరిస్థితి ఏంటి? మిగతా గణేషులు నిమజ్జనం చేయడం కోసం అక్కడక్కడే చిన్న చిన్న లేక్స్లో వేసేస్తున్నారు. చిన్న చిన్న లేక్సా? ఎక్కడ లేక్స్? ఎక్కడ లేక్స్ అంటే ఎక్కడంటే హుస్సేన్ సాగర్, సరూన్ నగర్, దీడుమెట్ల, ఫాక్షన్ సాగర్, ఇవన్నీ తెలుసా? ఇక్కడికి ఇక్కడికి అన్నీ వెళ్ళి వచ్చాను. అమ్మో, ఇంత దిగేసి వచ్చావు. అయితే పాపారావు, గణేషుని నిమజ్జనం ఏర్పాట్లలో ఫస్ట్ టైము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు, దాని గురించి మన ప్రజలు ఏమంటున్నారు? ఏమంటారు? సీఎం వచ్చాడు, సీఎం పోయాడు. ఎక్కడికి వచ్చాడు? దర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరి సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. అందుగురించి దేవుడి దగ్గరకు వచ్చి పూజ చేయడం కోసం వచ్చాడు, హైదరాబాద్ సమస్యలు తీరాలని. ఏమవుతుంది? దేవుడి వల్ల కూడా అవ్వట్లేదు, ఆయన వల్ల ఏమవుతుంది? అంటే సమస్యలు తీరమంటావా? తీరుతాయా? అంటే దేవుడి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా, అందుకని వచ్చి ఉండొచ్చు కదా, ఫస్ట్ టైం జరిగింది కదా ఇలా. అలానే అనుకుంటున్నారు అందరూ. సీఎం వచ్చాడు అంటే దేవుణ్ణి కోరుకోవడానికి కోసం వచ్చాను అనుకున్నారు. మరి ఏం కోరుకున్నాను అంటావు? అది చెప్పదు. సీక్రెట్? సీక్రెటా? నీకు తెలుసా ఏం కోరుకున్నారు? నాకు చెప్పాడు. అవునా? అయితే మాకు చెప్పు. అంత తొందరగా చెప్పను. అమ్మో, సీఎం ఏం చెప్పాడు, ఏం చెప్పాలంట. అంటే అది నిజమో కాదో మాకు తెలియాలి కదా పాపారావు. అయ్యో, నిజాలు నిజాలు అందరికి తెలుసు, నీ ఒక్కదండ. అవునా? సరే నాకు తెలియదు కదా, చెప్పు ఒకసారి. అయ్యా చెప్పు. చెప్పాలా? సరే చాలా చెప్తాను. ప్రోగ్రామ్ అయిన తర్వాత చెప్తాను. తల్లి అవునా? సరే సరే. సో ఓవరాల్గా ఎన్ని వినాయకుల్ని నిమజ్జనానికి తీసుకొస్తున్నారు, ఐడియా ఉందా నీకు? ఇంతవరకు 73,000. 73,000? 72,000? 72,000 లాస్ట్ టైం. 72,000 వినాయకుల్ని ఈ పాటికల్ని నిమజ్జనం అయిపోయి, ఈసారి 20,000 వినాయకుల్ని నిమజ్జనం అయ్యాయి. అవును గురు, అక్కడ నుంచి లెక్క పెడుతా ఉన్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇంతవరకు 20,000 వినాయకులు నిమజ్జనం అయిపోయాయి నిన్నటి వరకు. మరి ఇవాళ ఎన్ని అవుతాయి? ఇంకా 70,000 వినాయకులు నిమజ్జనం కావాల్సింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లెక్క పెడుతూనే ఉన్నాం. లెక్క పెడుతున్నావా? అంటే 70,000 వరకు లెక్క పెడతావా? ఏమో, 70,000 వరకు వినాయకులు వస్తారు అన్నారు. మరి మరి కౌంట్ చేయకుండా వచ్చేసావు, పర్లేదా? నాకు తెలుసు. ఏం తెలుసు? అక్కడ విఆర్కే న్యూస్ మా ఫ్రెండ్ ఉన్నాడు.
వాడు లెక్క పెడుతూనే ఉన్నాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, వాడు అన్ని నాకు చెప్తాడు. ఓకే, అప్డేట్స్ వచ్చేస్తాయి అన్నమాట నీకు. సరే గురించి అంటున్నా, రోజుకి వీఆర్కే న్యూస్ చూడండి, అప్డేట్ అవ్వండి. ఓకే ఓకే, అయితే అప్డేట్లో ఉన్నాను, అర్థమవుతుందిలే. కానీ సో ఓవరాల్గా ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి సంబంధించి పొద్దు నుంచి కూడా మనకి ట్రాఫిక్ ఆంక్షలు అనేవి జరుగుతున్నాయి. సో ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ఏ విధంగా ఉంది? ట్రాఫిక్ సమస్య ఏమైనా ఉందా మీరు వచ్చేటప్పుడు చూసారా? ఇంతవరకు అయితే ట్రాఫిక్ కూల్గానే ఉంది. ఇంకా హాట్ కాలేదా? ఇంకా హాట్ కావాల్సింది. అంటే వినాయకుల్ని ఇంకా స్టార్ట్ చేయలేదు మా నుంచే, అంత ట్రాఫిక్ జామ్ లేదు. కాదు గురు, ఈసారి ట్రాఫిక్ కొంచెం బెటర్ గురు. బెటరా? ఎందుకంటే అందరూ మెట్రోలో వెళ్తున్నారు, ఇంకోనేమో ఏమో టీసీ ట్రైన్లో వెళ్తున్నారు, కాబట్టి రోడ్ల మీద కొంచెం జనం తక్కువ కనిపించారు ఇంతవరకు. అంటే హెవీ వెహికల్స్ కూడా రాకూడదు అని చెప్పి ట్రాఫిక్ ఆంక్షన్లో చెప్పారు కదా, ఏమైనా ఉన్నాయా హెవీ వెహికల్స్? అని చూసావా? హెవీ వెహికల్స్ అంటే రెండు చూసావు. ఏంటవి? అదే గురు, పెద్దది ఏమైంది? నిన్న వచ్చి ఆగిపోయింది అక్కడే. నిన్న వచ్చి ఆగిపోయిందా? మరి తీసేశారు కదా, ఇంకా తీయలేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే, ఇందక్కడి నుంచి అక్కడ నుంచో వచ్చాను. ఎక్కడ నుంచి ఉన్నావు? అదే గురు. ఎక్కడ? ఎక్కడ ఎగ్జాక్ట్? కోటి దగ్గర. కోటి దగ్గర పెద్ద వినాయకుడు? అది కోటి కదా, మోసమీ మార్కెట్ అంటే. అదే, మోసమీ మార్కెట్ దగ్గర పెద్ద ట్రక్ చూసాం. అది ట్రక్ కాదు, అది వినాయకుడిని తీసుకోవడానికి వెళ్ళేటువంటి వాహనం. ఓ అన్నా, అలా అనిపించలేదే. నిన్నటి వరకు అలా అనిపించలేదు, ఈరోజు పొద్దునకల్లా మంచి రెడీ చేశారు. ఈరోజు అక్కడి నుంచి కూడా ఆ భారీ వాహనాల మీద వినాయకుని తీసుకొస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ కూల్గా ఉంటుంది అనుకుంటున్నాను. కానీ అంత కూల్గా లేదు గురు. అయితే పాపారావు, నువ్వు అప్డేట్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. నువ్వు బీఆర్కే న్యూస్ని ఫాలో అవ్వట్లేవు. అయ్యా, మరి అయితే అప్డేట్స్ తెలుస్తాయి కదా. నేను టెస్ట్ చేస్తున్నా నిన్ను. అవునా? నీకు తెలుసా లేదా అని. నన్ను టెస్ట్ చేస్తున్నా? చూసావా గురు, ఎవరిని నమ్మవద్దు. ఎవరు నమ్మొద్దా? అందు నుంచి చెప్తున్నాను, బీఆర్కే న్యూస్ చూడు, అక్కడికి అప్డేట్స్ వస్తాయని. అవును గురు, నిజంగా బీఆర్కే న్యూస్ వస్తే సరిపోతుంది, అన్నీ తెలిసిపోతుంది. చూస్తుండు మరి. ఓకే ఓకే. సరే, ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు అయితే చాలా ఏర్పాట్లు చేశారు వినాయకుడి నిమజ్జనానికి సంబంధించి. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినా కానీ ఈ ఇయర్ చాలా చేంజెస్ అనేవి వచ్చినాయి. సో దాని గురించి ప్రజలు ఏమంటున్నారు? జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక్కరు వంచారు గురు. ఎందుకు? రాత్రి పొద్దున్న పొద్దున్న రాత్రి అంతా క్లీన్ చేస్తున్నారు. అంటే మనం వేసే చెత్త తింటున్నాం, పడేస్తున్నాం తింటున్నాం. ఏంటి, ఏదో తింటున్నాం, ఏదో ఓడేస్తున్నాం. నిజంగా హుసేన్ సాగర్ అంతా కూడా చెత్త 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 చేసిపోతున్నాం గురు. అది ఎవరు చేస్తున్నారు? మనమే. మరి వాళ్ళు, మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? క్లీన్ చేస్తూ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు దాదాపు అక్కడ? దాదాపుగా అక్కడ 15,000 మంది ఉన్నారు. 15,000 మంది ఉన్నారా? అంటే 15,000 మందిని చూసావా? అవును గురు, నిన్నటి నుంచి చూస్తున్నాం. అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళే ఉన్నారు. మరి రాత్రి పగులు పనిచేస్తున్నారు వాళ్ళు? 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు గురు. 3 షిఫ్ట్లా? పొద్దున, సాయంత్రం, రాత్రి. అయినా కూడా అంత చెత్త ఉంటుంది. ఏం చేద్దాం, అంతమంది వస్తున్నారు హైదరాబాద్కి, వస్తున్నారు తింటున్నారు ఓడేస్తున్నారు. తినడానికి కోసం వస్తున్నారా, వినాయకుని చూడడం కోసం వస్తున్నారు? అదే కూడా అర్థం కావట్లేదు. వినాయకుని చూడడానికి వస్తున్నారా, లేకపోతే తినడం కోసం వస్తున్నారో అర్థం కావట్లేదు. నీకేమనిపిస్తుంది? తింటూ తింటూ వినాయకుని చూస్తున్నావు అనిపిస్తుంది నాకు. అవునా? మరి నువ్వు దేనికోసం వెళ్ళావు పాపారావు? నేను మాత్రం వినాయకుని చూస్తూ తిందామని వెళ్ళాను. నువ్వు కూడా తింటున్నావు కదా. నేను తినడం వేరు, వాళ్ళు తినడం వేరు. ఎందుకు? రెండు సేమే కదా, ఎవరు తిన్నా ఒకటే కదా. అదే పొరపాటు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేనేమో వినాయకుని చూస్తూ తింటున్నాను, వాళ్ళేమో తింటూ వినాయకుని చూస్తున్నారు. అబ్బో, రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్పవా, మాకు అర్థం కావట్లా. అయ్యా చెప్పు. ఏం లేదు, ఫస్ట్ వినాయకుడు వస్తాడు, తర్వాత తింటాను. వాళ్ళేమో ఫస్ట్ తింటారు, తర్వాత వినాయకుని చూస్తారు. ఓహో, అంతే తేడా. ఓకే. అంటే అసలు వినాయకుడిని తిన్న తర్వాత తినకముందుకు ఎందుకు అంటారు? అదే గురు, బిఫోర్ ఆఫ్టర్ అంటారు కదా. ఎవరు? డాక్టర్. డాక్టర్ ఏమంటారు? బిఫోర్ ఆఫ్టర్ అంటారు. అది మెడిసిన్స్ వేసుకోవడానికి. కానీ వినాయకుడు చూడడానికి ఏం సంబంధం? అదే గురు, మొన్ననే ఒక ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? తింటూ తింటూ వినాయకుని చూడండి, వినాయకుని చూస్తూ చూస్తూ తినండి అని. ఏమవుతుంది? ఏమవుతుందంటే వెయిట్ పెరుగుతుంది. వెయిట్ పెరుగుతుందా? మరీ అన్ని రోజులు తిన్నావు అనుకో, ఖచ్చితంగా వెయిట్ పెరుగుతావులే. ఏం చెప్పాలి గురు? ఏంటి, రోజుకి పులిహోర, దద్దోజనం, లడ్డు తింటూనే ఉన్నా నాకు అర్థం కావట్లేదు. అర్థమైంది, నవరాత్రులు బాగా తిన్నావు, బాగా దర్శించుకున్నావు అని. అయ్యా ఏంటి, నేను వినాయకుడు చూడడానికి వెళ్ళాను, వాళ్ళే తినండి 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 అన్నారు. చీ చీ చీ, నువ్వు తిండి గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? నీకు తిండి గురించి లేదా?
మనం అందరూ తింటాము, అందరూ తింటారు కాబట్టి నేను కూడా తింటున్నాను. అంటే మేము అందరం బతకడం కోసం తింటాం పాపారావు, తినడం కోసమే వెళ్ళాం కదా. అందరూ అదే అనుకుంటారు, బతకడం కోసమే తింటున్నాం అనుకుంటారు. కానీ అది వాళ్ళు చెప్పే అబద్ధాలు. ఎందుకంటే తినడం కోసమే బతుకుతున్నారు గురువు. లేకపోతే హైదరాబాద్లో ఇన్ని రెస్టారెంట్స్ వస్తాయా, ఇన్ని హోటల్స్ ఉంటాయా, ఇంతమంది లైన్లో ఉంటారా? వినాయకుడి కన్నా ఎక్కువ రెస్టారెంట్ దగ్గరనే లైన్లో నిల్చున్నారు అందరూ. అంటే వినాయకుడి కన్నా ఎక్కువ రెస్టారెంట్ దగ్గర లైన్లో నిల్చున్నారా? అలా కాదు కానీ, వాళ్ళు వినాయకుడు చూడడం కోసం వచ్చి తర్వాత రెస్టారెంట్స్కి వెళ్ళినట్టున్నారు. కాదు గురు, అంటే అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తారు కదా, తినడానికి టైం ఉండదు. సో ఎప్పుడైనా జొమాటో కానీ స్విగ్గీ కానీ చేయడానికి కావాలి కాబట్టి రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓ అంతేనా? అంతే అంతే అంటుంది. ఏం చేయకని తెలుసా మొన్న? ఏమైంది? ఎక్కువ బయట తినకూడదు అన్నాను. ఎందుకు? వినాయకుడిని లడ్డు మాత్రమే తినండి అన్నాను, వినాయకుడిని ప్రసాదమే తినండి అన్నాను. ఎందుకు? వినాయకుడిని ప్రసాదం తింటే బుద్ధి బాగా ఉంటుంది. అంటే నాకు బుద్ధి వస్తుందంటావా? నీకు బుద్ధి లేదు కదా, నువ్వు లడ్డు తినకు బుద్ధి వస్తుంది. పాపారావు ఇంతకు నువ్వు తిన్నావా నాకు డౌట్ వస్తుంది. ఓ లడ్డు తిన్నావా? లడ్డు నేను తిన్నాను. తిన్నా కానీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఏంటి? లడ్డు తిన్నాను, ఈరోజు వినాయకుడు వెళ్తున్నాడు, నాకు చాలా బాధగా ఉంది. బాధగా ఉన్నప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఇది. ఓ మేడం, నేను వినాయకుడు వెళ్తూ ఉంటే రోజుకి ఇలా చూస్తూ ఇలా చూస్తూ ఇలా చూస్తూ ఏం చేయాలో అర్థం కాక పాపారావు. జోక్స్ అపార్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఈ నవరాత్రులు కూడా వినాయకునికి పూజలు చేస్తారు, హారతి ఇచ్చారు, అక్కడే చాలా టైం స్పెండ్ చేశారు కదా, ప్రతి ఒక్కరు కూడా చాలా అటాచ్ అయిపోయి ఉంటారు. సో ఈరోజు నిమజ్జనం కాబట్టి అందరూ తీసుకొని వెళ్తున్నప్పుడు అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. నువ్వెలా ఫీల్ అవుతున్నావు? నేను కూడా అలానే ఫీల్ అవుతున్నా. అందరుంచి అలా కాదు పాపారావు, వినాయకుడు తీసుకెళ్తున్నారు రోజు పాపారావు పాపారావు ఆనందం ఎక్కువైపోయి పక్కకి వెళ్ళిపోతున్నావు, నీ ప్లేస్లో కూర్చో. చూడు పాపారావు, అదే ఇందక్కడి నుంచి ట్రై చేస్తున్నా. పక్కకి జరుగు. అరే స్టంట్లు కాదు, సరిగ్గా కూర్చో. వినాయకుని చూడాలంటే ఇలాగ నిల్చోవాలి, ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చో. సరే కూర్చో. సరే కానీ నీ ఎమోషన్ ఏంటో చెప్పు. ఏం లేదు, వినాయకుడిని వెళ్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకు బాధపడ్డావు? ఏంటంటే రోజుకి హాయిగా ఉండేది, వినాయకుడి దగ్గర ప్రసాదం ఉండేది, పూజలు ఉండేది, డీజే ఉండేది, డిక్చి డిక్చి డిక్చి, రోజుకి రోజుకి సినిమాలు కూడా ఉంటాయి, అన్నీ ఉండయి. రేపటి నుంచి అవేమి ఉండవు. అందుగురించి వినాయకుడు పోతుంటే బాధగా ఉంది, అందుగురించి అంటున్నాను. నువ్వు బాగా ఏది మిస్ అవుతున్నావు పాపారావు? డీజే మిస్ అవుతున్నావా, పాటలు మిస్ అవుతున్నావా? డీజే పాటలు కాదు, వినాయకుని మిస్ అవుతున్నా. మరి వినాయకుని మిస్ అవుతున్నా చెప్పాలి కదా, డీజే ప్రసాదం పాటలు ఇవన్నీ ఎందుకు అంటున్నావు? ఇవన్నీ వినాయకుడు అంటేనే డీజే పాటలు ప్రసాదం. వినాయకుడు అప్పుడు ఎంజాయ్ చేసినట్టుగా ఏ పండుగ కూడా అంత ఎంజాయ్ చేయం మేము, తెలుసా? అవునా? అవును. సరే ఈరోజు ఎంత ఎంజాయ్ చేసి వచ్చావు నువ్వు? ఈరోజు అయితే మొత్తం. అలా కాదు పాపారావు, నువ్వు అక్కడ స్టార్ట్ అయ్యావు, మధ్యలో వినాయకుడిని వస్తున్నప్పుడు మరి నువ్వు అందరి ఇంట్లోకి వెళ్ళావా, ఎంతమంది క్రేన్స్ ఉన్నాయి ఏంటి చూసావా? చూశాను, హుస్సేన్ సాగర్ దగ్గర 468 క్రేన్స్ ఉన్నాయి. మరి ఆ క్రేన్స్ని ఏం చేస్తున్నారు? ఆ క్రేన్స్ తోటి వినాయకుడిని జాగ్రత్తగా తీసుకెళ్ళి నీళ్ళల్లో నిమజ్జనం చేస్తున్నారు. మరి ఒక క్రేన్ అన్నా నువ్వు ఎక్కావా? ఎక్కాను, దించేశారు. ఎందుకు? ఎందుకంటే నా దగ్గర పాస్ లేదు. పాస్ ఉండాలా? అంతే కదా, మరి వినాయకుడికి వెళ్ళాలంటే పాస్ ఉండాలి, జాగ్రత్తగా ఎవరు పెడతాను పోనీవారు. సరే మరి ఇంకా ఇంకేం చేసి? మా ఇంటి దగ్గర 35 క్రేన్స్ ఉన్నాయి. 35 క్రేన్స్ పెట్టారు మీ దగ్గర? మరి అవేం చేస్తావు? అవన్నీ లెక్క పెడుతున్నావు, 1, 2, 3, 4, 5, 6, 7 అన్నీ సరిగ్గానే పనిచేస్తున్నాయి. అంటే వినాయకుడు అందరినీ నిమజ్జనం సరిగ్గా జరుగుతుందా? వినాయకుడు లేస్తున్నాడు, తీసుకెళ్తున్నారు, నీళ్ళల్లో నిమజ్జనం చేస్తున్నారు, మళ్ళీ వస్తుంది, వినాయకుడు తీసుకెళ్తున్నారు, మళ్ళీ వెళ్తుంది, తోసేస్తున్నారు. ఏవో తోసేస్తున్నాను కూడా నిమజ్జనం వల్ల? అదే ఇప్పుడు తోసేస్తున్నా. తోసేయాలి, నిమజ్జనం అంటారు. అదే నిమజ్జనం చేస్తున్నారు. వెరీ గుడ్. సో పాపారావు నువ్వు ఈ ఇయర్ వినాయకుడిని ఇంట్లో పెట్టుకున్నావా, పూజించావా? వినాయకుడిని పెట్టాను,
తీసుకెళ్ళాను, నిమజ్జనం చేశాను. కానీ కారులో వెళ్ళాను, కారులో వెళ్తూ 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 అన్ని వినాయకులు చూస్తూ మా వినాయకుని తీసుకెళ్ళి నీళ్ళల్లో విసర్జించాను. కానీ అక్కడ మర్చిపోయాను. ఏంటది? వెనకాల ఒక ఆంటీ వచ్చారు. ఆంటీ వెనకాల ఒక కారు వచ్చింది. ఆ కారు వెనకాల 4 జనరేటర్లు వచ్చాయి. ఆ జనరేటర్ వెనకాల ఒక డీజే వచ్చింది. ఇంతకీ ఏం చెప్దాం అనుకుంటున్నా చెప్ప? ఏమి లేదు, వినాయక నిమజ్జనం చేయాలంటే అందరు కూడా ప్రశాంతంగా వినాయకుని పాటలు పాడుతూ వెళ్ళి వినాయక నిమజ్జనం చేయాలి. కానీ అందరూ డీజేలు పెట్టుకుంటున్నారు, డాన్సులు చేస్తున్నారు, కాటలు పాడుతున్నారు, వినాయకుని మాత్రం మర్చిపోతున్నారు. పాపారావు, నీకు వినాయకుని ప్రతిష్ఠించినప్పుడు పెట్టినప్పుడు మండపంలో పాటలు పెడతాగా డీజే పాటలు, నీకు బాగా నచ్చిన పాట ఏంటి చెప్పు. ఎందుకు గురు? నాకు నచ్చిన పాట రాత్రి కూడా చెప్తాను, పొద్దున్న చెప్పాను. ఎందుకు? ఎందుకంటే ఆ పాట వింటే మంచి ఊపు వస్తుంది. ఏ పాట అది? అదే పుష్ప సినిమాలోని పాట. పుష్ప సినిమా పాట? నిజంగా నువ్వు రాత్రిపూట వినాల్సిన పాటలు అవి కాదు, మంచి పాటలు వినాలి. సరేనా? ఓకే. పాపారావు పాపారావు, ఒకసారి ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం జరుగుతుంది, చూద్దామా? ఓకే ఓకే, చూద్దాం. బప్ప వినాయక హే గజవందన పార్వతి నందన బప్ప వినాయక భజనాసే ప్రియ దేవత బప్ప వినాయక మహద్వారయ నగరీ సాతు రాజా వినాయక చూసా కదా ఎలా ఉంది అంటే, వినాయకుడు ఇన్ని రోజులు కూడా పూజలు అందుకొని ఆ గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్ళిపోతున్నందుకు ఆయన ముఖం చాలా చిన్న పుచ్చుకుపోయినట్టు అనిపిస్తుంది. నువ్వు గమనించావా? కాదు. ఈగో ఉన్నాడు. ఆయన ఫేస్ చూసావా నువ్వు? వినాయకుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా వినాయకుడు వాద ఓడలేదు పోతున్నందుకు. అవునా? ఎందుకో తెలుసా? ఎందుకు? ఈ గాథ తగ్గుతాయని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి ఈగో ఉన్నాడు. అంటే ఇన్ని రోజులు భక్తుల దగ్గర పూజలు అందుకున్నాడు కదా, సడన్గా వెళ్ళిపోవాలంటే బాధ అనిపిస్తుంది కదా. లేదు, ఎప్పుడెప్పుడు పోతామో అనుకుంటున్నాడు వినాయకుడు. ఎందుకంటే తెలుసా? ఎందుకు? ఎవరు కూడా వినాయకుడు సరిగ్గా పూజలు చేయట్లేదు. నువ్వు చేసావా? నేను వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాను, హారతి ఇస్తున్నాను, మళ్ళీ వస్తున్నాను, మళ్ళీ హారతి ఇస్తున్నాను, మళ్ళీ వస్తున్నాను, మళ్ళీ హారతి ఇస్తున్నాను. అన్నిసార్ హారతి ఎందుకు ఇస్తున్నావు? ఎందుకంటే వినాయకుడు చూస్తున్నా లేదా అని చూస్తూ చూస్తూ హారతి ఇస్తున్నాను. వినాయకుడు ఒకసారి ఇస్తే సరిపోతుంది. అంటే అందరు నీలాగా హారతి ఇవ్వరు పాపారావు, కావలసినటువంటి పూజలు ప్రసాదాలు అన్నీ కూడా సమర్పిస్తారు. అదే గురు. ఏంటి? అదే హారతి ఇస్తున్నప్పుడు నేను వినాయకుడిని చూడట్లేదు. ఎవరు ఏ ప్రసాదం తెచ్చారు, ఎంత తెచ్చారు, నాకు మిగులుతుందా, నాకు వస్తుందా అని చూస్తూ చూస్తూ ఉన్నాను. ఇంతకు మీ ఇంటి దగ్గర వినాయకుడి దగ్గర మరి వేలంపాట జరిగిందా? చెప్తాను చెప్తాను చెప్తాను. చెప్పు. మొన్న మై హోమ్ భుజా దగ్గర 29 లక్షలకి వినాయకుడి లడ్డు వేలం వేశారు గురు. నాకు అర్థం కావట్లేదు, 29 లక్షల్లో ఒక లడ్డు కోసం. అది వేలంపాట అంటారు? అదే గురు. ఎందుకు అంత డబ్బును అంట? అంటే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. కూర్చో, తెలుసు ఈరోజు బాలాపూర్ దగ్గర వినాయక నిమజ్జనంలో ఎంతైందో తెలుసా? నాకు తెలుసు. ఎంతైంది చెప్పు. బాలాపూర్ వినాయకుడి దగ్గర లడ్డు అంటే అందరు కూడా చూస్తూ ఉంటారు, ఎంత 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 అని. ఎక్కడ తెలుసు అది? మా ఇంటి దగ్గరే. మరి మీళ్ళు ఎక్కడ? బాలాపూర్ వినాయకుడి ఇంటి దగ్గర. వినాయకుడి ఇంటి దగ్గర? అది వినాయకుడి ఇంటి అన్నారు, వినాయకుడి మండపం అంటారు. అదే అక్కడే. మరి వినాయక మండపం ఎక్కడ? మా ఇంటి పక్కన. మీళ్ళు ఎక్కడ? వినాయకుడి మండపం దగ్గర. సరే, పక్కనే ఉంది కదా. ఇంతకీ వేలం పాట ఎంతకైందో తెలుసా? వేలం పాట 30 లక్షలు. ఒక్క 1000? అవునా? నువ్వు పాడావు మరి? నేను పాడాను.
పాట పాడావా, వేలం పాట పాడావా? ఏం లేదు, వినాయకుడా 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 అన్నాను. ఆయన వచ్చాడు, 30 లక్షలు ఇచ్చాడు, నేను ఒక్కొచ్చాను, ఒక్క ఇచ్చాను, నన్ను పక్కన పెట్టేసి ఆయన బ్లడ్ ఇచ్చేసారు. అవునా? అవును. మరి 30 లక్షలు పాడే అంత విశిష్టత ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించావు పాపారావు? ఏముంది, వినాయకుడు లడ్డు తింటే లడ్డు తీసుకెళ్ళి కులాల్లో వేస్తే ఉలవలన్నీ మంచిగా ఉంటాయంట, అందు గురించే లడ్డు తీసుకెళ్తారంట. లడ్డు తీసుకెళ్ళిన వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందంట. ఏంటో గురు, ఈ నమ్మకాలు ఉంటాయి అందరికీ. అందుగురించే వినాయకుడి దగ్గరకు వచ్చి అంత వేలం పోట వాడి లడ్డు తీసుకుంటారు. సో పాపారావు, మరి వినాయక నిమజ్జనం జరుగుతుంది, మరి నువ్వు వెళ్ళాలి కదా. ఇంకొకటి ఇంకొకటి నీకు ఒకటి తెలుసా? ఏంటది? కీర్తి రిచ్మన్ గండ్ల కూడా వినాయకుడి దగ్గర లడ్డు వేలం ఎంత తెలుసా? తెలుసు. ఎంత? 1,87,00,000. 1,87,00,000 ఖర్చు పెట్టి లడ్డు తీసుకున్నాడు, కానీ ఆయన పేరేంటి చెప్పట్లేదు గురు. ఇదేంటో కానీ నాకు అర్థం కావట్లేదు. అంటే భక్తితో తీసుకున్నారు కదా, ఎందుకు అనవసరంగా ప్రమోషన్ అనుకున్నారేమో. కాదు కాదు, నాకు తెలిస్తే నేను వెళ్తాను. వెళ్ళేసి ఆ లడ్డు కొంచెం తినేసి నెక్స్ట్ టైంకి నేను కూడా 2 కోట్లకి లడ్డు లడ్డు అంటాను. ఓకే సరే. మరి పాపారావు, నిమజ్జనం టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళాలి కదా. ఓకేనా? మా బీఆర్కే ప్రేక్షకులందరికి కూడా బాయ్ చెప్పేశాయి. వినాయకుడా గుడ్ బాయ్, వినాయకుడా గుడ్ బాయ్, వినాయకుడా గుడ్ బాయ్. అందరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, హాయిగా ఇంట్లో కూర్చొని వీఆర్కే న్యూస్ చూస్తుండండి. ఉంటాను, బాయ్. సో ఇది ఇవాళ పాపారావుతో స్పెషల్ ఎపిసోడ్. కీప్ వాచింగ్ వీఆర్కే న్యూస్.